వైఎస్ఆర్ సభ్యు కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు, జగనన్న కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక నరకాసుర ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దుర్మార్గుడు. మనము నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే చేసి మనం సిగ్గుపడుతున్నాం. ఉదయగిరి పరుగుని అమరావతిలో పాతబెట్టిన దుర్మార్గుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఎట్లంటే ఉదయగిరిలో అన్ని మండలాల్లో ఎంపీడీసీ సర్పంచులు అందరి టికెట్లు బీమాలు ఏ విధంగా అమ్ముకున్నాడో ఇప్పుడు చివరికి లాస్ట్ సంవత్సరంలో ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన ఎమ్మెల్యే పదవి కూడా తాకట్టు పెట్టి ఆయన ఎమ్మెల్యే పదవి కూడా అమ్ముకొని ఉదయగిరి పరుగు ప్రధాని గురించిన దుర్మార్గుడు ఆయన చేసిన పనికి తర్వాత మా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అంతా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ మృతకంలో ఖండించి అన్ని మండలాల్లో కూడా అతనికి వ్యతిరేకం చేశారు. మళ్ళా ఆయన తర్వాత నిన్న మా ఎంపీపీ గారు అందరు కూడా చేశారు. ఏ సంబంధమైతే నిన్న మాటలు ఎవరైనా సరే అమ్మ అప్పుడు కుటుంబం సరేని అలాంటి దుర్మార్గమైన అనుపాలమైన పాసం వాడను అవన్నీ వద్దు. నువ్వు మగోడు అయితే, నువ్వు వచ్చిన మగోడు అయితే, మగోడు కాకుండా వేరే అయితే ఓకే. నువ్వు మిస్ చెప్పావు కదా, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా దురదృష్టకరం. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కూడా సమన్వయం పాటించి వైఎస్ఆర్సీపీ బలోపేత దిశగా మంచి టైంలో అందరూ కలుసుకోవటం ఇది చాలా మంచి నిర్ణయము. సవాళ్ళు ప్రతి సవాళ్ళ వల్ల మనం పార్టీకి పెద్ద మేలు చేసినట్టే అనిపించదు. కాబట్టి ఎవరో సవాళ్ళు విసిరారని చెప్పేసి మనం దానికి స్పందించాల్సిన అవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో 2-3 రోజుల్లో ఈ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రకటించబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒక అందరూ కార్యకర్తలు కూడా ఎనిమిది మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఏకతాటిపై నడిచి వైఎస్ఆర్సీపీకి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో తిరుగులేదని చెప్పేసి మనం నిరూపించినప్పుడే మన శక్తి సామర్థ్యాలు ఏంటివో ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కూడా తిరుగులేని ఖర్చుపోట ఉదయగిరి అని చెప్పేసి మనం నిరూపించాలా. కాబట్టి మన ఉదయగిరి నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ సందర్భంగా మనము పార్టీ పక్షం నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటాం.